हेलो अंडी, वेलकम बैक टू माय चैनल वर्धनीस लाइफ स्टाइल। नेनु इंट्लोने फेस पैक पार्लर लांटी ग्लो वच्चेलागा मीकु फेस पैक चूपिंचबोतुन्नानंडी। मीरु इंट्लो उन्न वाटलतोने एमी वाडक्कर्लेदु, जस्ट बीट्रूट ओकटि उंटे चालू, मिगतावन्नी इंट्लो उन्न वस्तुवुले। పాల మీద మేగడ ఉంటుంది కదండి, మేగడ అయితే పాల మీద మేగడ తీసుకోండి, లేదంటే పచ్చిపాలు రా మిల్క్ తీసుకోండి, చాలా మంచిది, అది క్లెన్జర్ కింద వాడండి ఫస్ట్। నేనైతే పాల మీద మేగడ తీసుకున్నానండి, మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు। పాల మీద మేగడ ఫస్ట్ ఫేస్ అంతా బాగా క్లెన్జ్ చేసుకోండి, బాగా మసాజ్ చేసుకోవాలి మేగడతోటి। అప్పుడు లోపల ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కానీ, స్కిన్ లేయర్స్ లోపల నుంచి వచ్చే పింపుల్స్ కానీ అన్నీ కంట్రోల్ అవుతాయి। మెయిన్ లేయర్స్లో చాలా షైన్ అది కనబడుతుంది మీకు, అందుకని మీరు స్కిప్ చేయొద్దు। మీకు స్కిప్ చేయాలనిపిస్తే ఓన్లీ ఈ స్క్రబ్బింగ్స్ ఇవన్నీ స్కిప్ చేయండి, బట్ ఫేషియల్ అయితే మాత్రం చూసుకోండి మీరు। నేనైతే చూడండి ఎలా మసాజ్ చేస్తున్నానో, అలాగే మీరు మసాజ్ చేసుకుంటూ చేసుకోండి ఇంట్లోనే। ఇలా మీకు మాత్రం ఒక గ్లో వస్తుందండి ఈ మేగడ వాడితే। మేగడ చాలా మంచిది, రోజు రాసుకోవచ్చు కూడా మేగడ। నేనైతే ఎప్పుడైనా ఇంట్లో రోజు మేగడ రాసుకొని ఒక 1 అవర్ ఆగాక ఫేస్ వాష్ చేసేసుకుంటాను। జస్ట్ ప్లెయిన్ వాటర్తో చేసుకోండి, లేదంటే శనగపిండితో కూడా ఫేస్ వాష్ చేసుకోవచ్చు। చూడండి నేను ఫేస్ వాష్ చేసుకున్నాను, చాలా మాయిశ్చరైజర్గా ఉంది నా స్కిన్ అయితే మేగడ వలన। కొంచెం లేయర్స్లోంచి కూడా కొంచెం గ్లో కనబడుతుంది చూడండి। ఇప్పుడైతే స్క్రబ్బింగ్ చేసేసుకుందాం। స్క్రబ్బింగ్కి నేను ఓన్లీ 1 స్పూన్ ఆఫ్ ఓట్స్ తీసుకోండి, గ్రైండెడ్ ఓట్స్ అయితే చాలా బెటర్ మీకు స్క్రబ్బింగ్ చేసుకోవడానికి బాగుంటుంది। ఇందులోనే ప్లెయిన్ వాటర్ యాడ్ చేసుకోండి, అలోవెరా జెల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ప్లెయిన్ వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఫేస్ అంతా స్క్రబ్ చేసుకుంటాను। ఫేసే కాదు, పెదాల దగ్గర ఉన్న నలుపు ఇవన్నీ కూడా బాగా కంట్రోల్ అవుతాయి। ఫేస్ పక్కన ఉండే ఆయిల్, మన ఆయిలీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే ఓట్స్ చాలా బాగా మీకు రిజల్ట్ కనబడుతుందండి। స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మసాజ్ చేస్తూ స్మాల్గా, ఎక్కువ ఫోర్స్గా మసాజ్ చేయొద్దు, స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మీరు స్లోగానే చేసుకోండి। లిప్స్ చుట్టూ ఉండే బ్లాకిష్నెస్ కానీ ఇవన్నీ కూడా బాగా కంట్రోల్ అవుతాయి। నేనైతే మసాజ్ స్కిప్ చేసేస్తానండి, ఎక్కువ ఉంచితే మళ్ళీ ఎవరికైనా బోర్ ఫీల్ అవుతారని నేను ఎక్కువ ఉంచట్లేదు, స్కిప్ చేసేస్తాను। మీరైతే ఒక 5 to 10 మినిట్స్ మాత్రం ఫేస్ బాగా క్లీన్ అయ్యేలాగా స్క్రబ్ చేసుకోండి। మొత్తం 5 to 10 మినిట్స్ స్క్రబ్ కాదు, కొంచెం మసాజ్ కూడా చేసుకోండి మధ్యలో। నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను, ఓట్స్ వల్ల చూసారా ఎంత ఫేస్ అంతా చాలా డర్టీనెస్ ఇదంతా పోయి క్లియర్గా కనబడుతుంది నా ఫేస్, మీది కూడా అలాగే క్లియర్గా కనిపిస్తుంది। నెక్స్ట్ అయితే ఆవిరి పట్టండి, ఆవిరి పడితే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ పోతాయి। అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసుకోండి వేడి నీళ్ళు, ఆవిరి పడుతూ మొత్తం ఫేస్ అంతా ఎక్కువ మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవి ఎక్కువ ఎక్కడున్నాయో అక్కడ మీరు ఆవిరి పట్టుకోండి। ఆవిరి పడితే మాత్రం ఫేస్లో ఉన్న డర్టీనెస్ అంతా క్లీన్ అయిపోతుంది। నేను ఆవిరి పట్టేశాక బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అవ్వడానికి ఒక మెత్తని క్లాత్ తోటి ముక్కు మీద, ఎక్కువ ముక్కు మీదే కదా ఉండి వైట్ హెడ్స్ ఉంటాయి, ముక్కు మీద మెత్తని క్లాత్తో రిమూవ్ చేసేసుకోండి మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏమున్నా సరే రిమూవ్ అయిపోతాయి। ఆవిరి పట్టిన తర్వాత మాత్రమే చేయాలి ఈ స్టెప్. నేనైతే ఆవిరి పట్టేశాను కాబట్టి చేస్తున్నాను, ముక్కు చుట్టూ ఉండే ఆయిలీనెస్ ఇదంతా కూడా మీకు రిమూవ్ అయిపోతుంది। చూసారా నా ముక్కంతా ఎంత వైట్గా కనబడుతుందో, వైట్ హెడ్స్ అన్నీ పోయాయి। ఇక్కడ నాకు ఒక పింపుల్ ఉంది, దానికి ఒక రెమెడీ చేసుకోవాలి నేను ఇప్పుడు, హాట్ వేడిగా ఉండడం వలన నాకు పింపుల్ వచ్చేసింది। ఫేస్ అయితే మాత్రం చాలా షైనీగా కనబడుతుంది, మీరు కూడా కావాలంటే ట్రై చేయండి। ఫేస్ ప్యాక్ అయితే ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను, ఫేస్ ప్యాక్ కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను। ఫస్ట్ బీట్రూట్ తీసుకోండి, బీట్రూట్ గ్రేటెడ్ బీట్రూట్ కానీ బీట్రూట్ లిక్విడ్ అయినా పర్వాలేదు, గ్రేటెడ్ అయితే ఇంకా మంచిది, గ్రేటెడ్ వల్లనే ఎక్కువ షైన్ అనేది కనబడుతుంది। అలాగే 1 స్పూన్ బేసన్ పౌడర్ కూడా తీసుకోండి, 1 స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి హైడ్రేట్గా ఉండడం కోసం స్కిన్ను। ఇదైతే కాంబినేషన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి
ఎవరికైనా సరే సెట్ అవుతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. గ్రేటెడ్ బీట్రూట్ 1 స్పూన్ ఆఫ్ బేసన్ పౌడర్ అండ్ 1 స్పూన్ రోజ్ వాటర్ అంతే. మీకు నేను అప్లై చేసేసుకున్నాక మీకు ఆ ఇమేజ్ చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నానండి. 10 to 20 minutes మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి, అది డ్రై అయిపోవాలి. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. చూడండి ఎంత గ్లో ఉందో నా ఫేస్.